ఎస్, థ్యాంక్ యూ సో మచ్ మనోజ్ గారు, వన్స్ అగైన్ హ్యాపీ బర్త్డే. ఈగర్లీ వెయిటింగ్ తెలుసా, వీళ్ళందరూ వన్స్ మోర్ అని నాకు తెలిసి చాలా రేర్గా అరుస్తూ ఉంటారు, బట్ అది జరిగింది. ఎందుకంటే మిమ్మల్ని చూడాలని అలా ఎదురు చూస్తూ ఉన్నారన్నమాట. ఆ ఎదురు చూపులకి ఫుల్ స్టాప్ ఈ సినిమా అనిపిస్తుంది. అగైన్ యువర్ కమ్ బ్యాక్ అని అనిపిస్తుంది. మామూలుగా లేడీ లక్ అంటాం, లేడీ లక్తో పాటు బేబీ లక్ కూడా ఉందన్నమాట. సో ఉస్తాద్తో అఫ్కోర్స్ బుల్లితెరతో మమ్మల్ని అందరినీ పలకరించారు, అండ్ మిరా ఈజ్ ద పర్ఫెక్ట్ ఫిలిం ఫర్ యువర్ కమ్ బ్యాక్ అని అనిపించింది నాకు. అండ్ కంగ్రాచులేషన్స్ ఫర్ దట్. అండ్ ఫస్ట్ బిఫోర్ యూ స్టార్ట్ అంటే అడ్రస్ యువర్ ఫ్యాన్స్, నేను కొన్ని క్వశ్చన్స్ ఉన్నాయి, ఐ వాంట్ ఆస్క్ దట్. అండ్ ఇవాళ ఎన్టీఆర్ గారి బర్త్డే కూడా. అందరి నమస్కారం. ఐ లవ్ యూ ఆల్. థ్యాంక్ యూ ఇంత ప్రేమ నా మీద చూపిస్తున్నందుకు. థ్యాంక్ యూ. 8 సంవత్సరాలు. థ్యాంక్ యూ. ఈరోజుతో ఆల్మోస్ట్ 8 ఇయర్స్ అయింది నేను మళ్ళీ వెండి తెరపైకి రావడం జరిగి. ఎన్నాళ్ళు మీతో దగ్గర ఉండాలని సోషల్ మీడియా ద్వారాలోనో లేక ఒక ఈవెంట్ ద్వారా ఒక స్పీచెస్ ద్వారా మీకు ఏదో విధంగా దగ్గర ఉండాలని దగ్గర ఉంటూనే ఉన్నాను నేను. కానీ మెయిన్గా సినిమా అనేదే నా మెయిన్ అమ్మ, సినిమా. సో మీరందరూ ఇంత ప్రేమ చూపిస్తున్నారంటే అది సినిమా వల్లే. అండ్ నేను ఎప్పుడు ఏదో ఒకటి కొత్తగా చేయాలి, ఏదో ఒకటి డిఫరెంట్గా చేయాలి, అండ్ ఏది చేసినా మనస్ఫూర్తిగా చేయాలి ఆ పని. ఉత్త కేవలం డబ్బు కోసం కాదు, ఆ సినిమా నచ్చి ఆ స్టోరీ నచ్చి ఎప్పుడు నేను అలాగే వెతుక్కుంటూ సినిమా ప్యాటర్న్స్ చూసుకుంటూ వెళ్ళాను. అలాగే 8 సంవత్సరాల్లో లాస్ట్ 3-4 ఇయర్స్గా నేను మళ్ళీ సినిమాలు చేద్దాం అనుకునే టైంలో కథలు వింటున్నాను, సరే ఇది చేద్దాం అది చేద్దాం అంటే ఏదో కుదరకపోవడం, నాకు నచ్చితే అదేదో జరగకపోవడం, సరే ఏదైనా అన్ని సెటప్తో వచ్చింది నాకు అది నచ్చకపోవడం. సో నిరాశపడ్డాను, వేచి చూశాను, ఓపిక్ అంటే ఏంటో తెలుసుకున్నాను, దాని విలువేంటో నాకు తెలిసింది. తర్వాత నా జీవితంలోకి ఇదిగో కార్తీక్ ఘటమనేని గారు వచ్చారు. అండ్ ముఖ్యంగా తేజ సజ్జాకి థ్యాంక్ యూ చెప్పాలి. తమ్ముడు వచ్చేసి ఫస్ట్ అప్రోచ్ అయ్యన్న ఈ సినిమాలో నువ్వు నేను కలిసి చేయాలి, ఈ స్క్రిప్ట్ మీరు వినాలి నా కోసం అని చెప్పి చెప్పడం జరిగింది. అండ్ ఇమ్మీడియట్గా కార్తీక్ నరేట్ చేయడం, అదిరిపోయే స్క్రిప్ట్, ఇది పార్ట్ 1 పార్ట్ 2లో వస్తుంది ఈ సినిమా. April 18, 2025 విడుదల. అండ్ థ్యాంక్ యూ. సో ఇంతకంటే ఎక్కువ ఈ సినిమా గురించి సబ్జెక్ట్ గురించి ఎక్కువ రివీల్ చేయకూడదు. ఇది అశోకుడు అన్నోన్ 9 పుస్తకాల గురించి. అండ్ ఇది ప్రతి ఒక్కరూ ప్రతి ఇంట్లో ఈ కథ తెలుసుకోవాలని ఆశిస్తున్నాను. అండ్ లుకింగ్ ఫార్వర్డ్, ఇంకే మరెన్నో సక్సెస్ మీట్లకి, గొప్ప మీటింగ్స్కి మనం కలవాలని కోరుకుంటున్నాను. ఇక్కడ విచ్చేసిన ప్రతి ఒక్కరికి శిరస్సు వంచి దండం పెడుతున్నాను. థ్యాంక్ యూ సో మచ్. అలాగే నా మిత్రుడు తారక్, దేవరాని నా సాంగ్ రిలీజ్ అయింది, అదిరిపోయింది. అండ్ విషింగ్ యు వెరీ 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 హ్యాపీ బర్త్డే. నువ్వు ఎక్కడున్నా చల్లగా హ్యాపీగా ఉండు బాబే, ఆల్ ది వెరీ బెస్ట్. అలాగే ఈరోజు భక్త కన్నప్ప టీం కూడా నా బర్త్డే సందర్భంగా వాళ్ళు లాంచ్ చేస్తున్నారు టీజరు. అండ్ మా అన్నకి, వాళ్ళ టీమ్కి, ప్రతి ఒక్కరికి ఆల్ ది వెరీ బెస్ట్. థ్యాంక్ యూ. అండ్ ముఖ్యంగా ఈరోజు నేను ప్రతి ఇయర్ మిస్ అయ్యేది ఎవరినంటే సిరివెన్నెల సీతారామ శాస్త్రి గారు. ఆయన పుట్టినరోజు కూడా ఈరోజే. ఆయన ఎక్కడున్నా ఆయన చల్లని దీవెనలు మా మీద ఉండాలని, ఎప్పటికీ ఉండాలని కోరుకుంటున్నాను. ఆ శివుడు ఆశీస్సులు మీ అందరికీ ఉండాలి, నాకు నా కుటుంబానికి, మీకు మీ కుటుంబానికి, మన అందరికీ ఆ శివుడు ఆశీస్సులు ఉండాలి, మీ ఇష్టదేవాల ఆశీస్సులు ఉండాలి. థ్యాంక్ యూ సో మచ్. వందే మాత్రం, లవ్ యూ ఆల్. థ్యాంక్ యూ మనోజ్ గారు, థ్యాంక్ యూ సో మచ్. అండ్ యా, అంటే తారక్ గారి గురించి ఒకటి అనుకున్నాం, ఓకే కూల్. థ్యాంక్ యూ. సో గ్లిమ్స్ చూసినప్పుడు మీకు ఎలా అనిపించిందో ఒక్క మాట చెప్పేసి దెన్, ఎందుకంటే మాకైతే మీరు ఇలా నడిచొస్తూ ఉంటే ఇట్స్ లైక్ పూనకాలే టైప్లో అని అనిపించింది. ఫర్ యూ ఎలా అనిపించింది, మీ రియాక్షన్? లైక్ అది నా గురించి ఎలా చెప్పుకుంటారు భయ్యా, డైరెక్టర్ గారు ఎరగ తీశారు అండ్
బ్రో మీరు కానీ మ్యూజిక్ డైరెక్టర్ కానీ ప్రతి ఒక్కరు ఎరుగు తీశారు. అండ్ ఎస్పెషలీ ముఖ్యంగా ఈరోజు మనతో లేరు విశ్వప్రసాద్ గారు, ఇందాక వచ్చారు కాకపోతే ఆయన ఫ్లైట్ టైం అయ్యి అర్జెంట్గా వెళ్లాల్సి వచ్చింది. సో విశ్వప్రసాద్ గారికి, వివేక్ గారికి, ప్రతి ఒక్కరూ ఈ సినిమాని ఫస్ట్ నుంచి నమ్మి ముందుకు తీసుకెళ్తున్న నా మొత్తం మీరా స్ట్రాంగ్ టీమ్కి, డైరెక్షన్ డిపార్ట్మెంట్కి, టెక్నికల్ టీం, ప్రతి ఒక్కరికి థ్యాంక్ యూ, థ్యాంక్ యూ, థ్యాంక్ యూ సో మచ్. మచ్చా ఇది జస్ట్ గ్లిమ్స్. థ్యాంక్ యూ, థ్యాంక్ యూ మనోజ్ గారు, థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ, ఐ లవ్ యూ అగైన్, హ్యాపీ బర్త్డే. అండ్ థ్యాంక్ యూ మనోజ్ గారి అభిమానులందరికీ మరొకసారి ప్రత్యేకమైన కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నాము. అండ్ 18th April 2025 లో మీరాయి మనందరినీ పలకరించడానికి మన ముందుకు వస్తుంది. బిఫోర్ దాట్ విల్ సెలబ్రేట్ హిస్ బర్త్డే, కేక్ ని తీసుకుని రావాల్సిందిగా కోరుకుంటున్నాం స్టేజ్ మీదకి. సో మరి ఈ బర్త్డేతో మొదలైంది ఈ గ్లిమ్స్. ఇలానే ఎన్నో సక్సెస్లు మంచు మనోజ్ గారు చూడాలని, బ్లాక్ బాస్టర్ ఫిలిమ్స్ మనందరికీ ఇవ్వాలని మనం స్ఫూర్తిగా కోరుకుందాము. అండ్ ఎస్, కేక్ని తీసుకోనండి, ఆయన బర్త్డే సెలబ్రేట్ చేసుకుందాము.